కవిత కోసమైతే ఈడీ సిద్ధంగా ఉంది కాకపోతే ఒక్కొక్కసారి ఒక్కొక్క తెలివైన ఎత్తుగడ వేసుకుంటూ వస్తున్నటువంటి కవిత మొన్నటిసారి అటెండ్ అయ్యి రెండోసారి అటెండ్ కాకుండా ఏదైతే కోర్టుకు వెళ్ళాను కాబట్టి అంటూ ఒక లాయర్ని పంపించి భరత్ని లాయర్ భరత్ని పంపించి వదిలేసినటువంటి కవిత ఈ దఫా అటెండ్ అవుతుంది ఢిల్లీ అయితే వెళ్ళింది మళ్ళీ ఇరవై నాలుగో తారీఖు దాకా నేను అటెండ్ కాని ఎందుకంటే మేమేం పిటిషన్ వేయలేదని మొన్న కవిత చెప్పేసింది ఇరవై నాలుగున అటెండ్ అవుతాను ఇరవై నాలుగున కోర్టు జడ్జిమెంట్ తర్వాత అటెండ్ అవుతానంటే ఈడీ ఒప్పుకోలేదు ఇంకో నోటీస్ ఇచ్చింది ఈలోపుగా కేవియట్ పిటిషన్ వేసింది ఈడీ ఎలాంటి మా తరపున వాదనలు వినకుండా తీర్పు ఇవ్వద్దని కాబట్టి మీరు కూడా అందులో ఇంప్లీడ్ అయ్యారు కాబట్టి అప్పటిదాకా రానంటుందా అక్కడే ఉంటానంటుందా లేదా రేపైనా విచారణకు హాజరవుతుంది ఇది డైలమా ఎందుకంటే కింద సార్ కూడా అక్కడికి వెళ్ళి తమ వాళ్ళందరిని వెంట పెట్టుకుని హరీష్ రావు కేటీఆర్ అందరు అక్కడే ఉన్నారు తర్వాత వెనక్కి వచ్చేసింది ఇప్పుడు కూడా అట్లాగా వెళ్ళి వెనక్కి వచ్చేస్తుందా లేదా అటెండ్ అవుతుందా అటెండ్ కాకపోతే వాట్ నెక్స్ట్ ఏం చేయాల్సి ఉంటుంది ఏం చేస్తారు ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న ఏం జరుగుతుందో చూద్దాం